హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్ క్రిషా అర్లన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను సూపర్గా ఉన్నానండి. సో ఈరోజు టాపిక్ మనుషులు అన్నమాట ఏంటి అంటే, సో గెస్ చేయండి ఎవరి లైఫ్లో అయితే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ లైఫ్ హ్యాపీగా స్మూత్గా సాగిపోద్ది, అదర్వైజ్ లోన్లీగా అలా జరుగుద్ది అనుకుంటాము. ఎవరు ఆ మనిషి మన లైఫ్లో అంటే ఫ్రెండే కదండి. సో మన తెలుగు సినిమాల్లో కూడా చాలా పాటలు ఉన్నాయి ఫ్రెండ్షిప్ గురించి, దోస్త్ మేరా దోస్త్, తూహే మేరీ జాన్ అని, ఇంకా స్నేహ మేరా జీవితం, చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. సో అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఫ్రెండ్షిప్కి. సో ఎవరికైతే హ్యాపీగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారో, బికాస్ ఫ్రెండ్స్ ఉంటే వీ కెన్ ఎంజాయ్ విత్ దెమ్, యా వీ కెన్ షేర్ మన ఫీలింగ్స్ వాళ్ళతో చెప్పుకోవచ్చు, ఇంకా మనకి లోన్లీనెస్ అనే వర్డ్ కూడా తెలియదు. సో ఒకవేళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే హ్యాపీగా ఫ్యామిలీ అవుటింగ్కి వెళ్ళచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఫైన్, బాగుంటుంది, అందరూ ఉంటే హ్యాపీగా మన లైఫ్ గడిచిపోద్ది. సో ఇష్యూస్ ఏమీ లేవు. బట్ ఈ ఛానల్ మెయిన్లీ ఏంటంటే, హ్యాపీగా ఉన్నప్పుడు పెద్దగా నేనేం పట్టించుకోను అలాంటి వాళ్ళకి ఏ వీడియోస్ అయినా ఫైన్, దే ఆర్ ఓకే. బట్ ఎవరైతే డిస్ట్రెస్లో ఉన్నారో, సమ్ స్ట్రెస్లో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఆ ఫీలింగ్స్ నుంచి అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా వాళ్ళని ఆ ఫీలింగ్స్ నుంచి బయట పెట్టడానికే ముఖ్య కారణం ఈ వీడియోస్ చేయడం. సో ఈ ఫ్రెండ్స్ ఎవరైతే లాంగ్ టైమ్ బాల్య స్నేహితులు అంటారు కదా, సో అలా ఉన్నారు వాళ్ళకి అంటే రియలీ వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాలి. కానీ ఒకవేళ ఈ రోజుల్లో ట్రూ ఫ్రెండ్ దొరకడం కష్టం, అంటే దొరకచ్చు కానీ మన మైండ్ సెట్కి మన ఆలోచనలకి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి, ప్లస్ వాళ్ళు ఏదైనా హెల్ప్ అయినప్పుడు చెయ్యాలి, ఇంటర్న్ మళ్ళీ మనకి హెల్ప్ చేస్తారా అనేది తెలీదు. సో చాలా కన్సిడరేషన్స్ ఉన్నాయి. అప్పట్లో అయితే అలా ఫ్రెండ్షిప్స్ జరిగిపోయేది, చిన్నప్పుడే మనకి ఏవో తెలియనప్పుడే, స్కూల్లో ఉన్నప్పుడే ఫ్రెండ్షిప్ చేసుకునేవాళ్ళు. సో అలానే కాలేజ్ స్కూల్లో జరిగేవి. సో ఇప్పుడు ఉంటున్నాయి, కానీ ఇప్పుడు ట్రూగా ఫ్రెండ్ చేసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైమ్ అండి, అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇద్దరి మైండ్ సెట్ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే ట్రూ ఫ్రెండ్షిప్గా నిలబడుతుంది. సో మొన్న మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట, లైక్ ఎలా చెప్పాలి, అదే అబ్బాయి ఫోన్ చేస్తాడు అప్పుడప్పుడు అక్క అక్క అనుకుంటా. సో అబ్బాయి ఫోన్ చేసినప్పుడు లైక్ ఎప్పుడు ఫోన్ చేసినా కొంచెం మూడ్ అవుట్లో ఉంటేనే చేస్తాడు. సో ఫోన్ చేసి, అక్క నాకు లోన్లీనెస్గా అనిపిస్తుంది, ఎవరు లేరన్న ఫీలింగ్ కలుగుతుంది, ఏంటి లైఫ్ వేరే వాళ్ళు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకేంటి ఎవరు లేరు, ఎందుకు నాతోనే, నాకే ఇట్లా ఇంత లోన్లీనెస్గా అనిపిస్తుంది అంటే, నేను వాడికి చెప్పేదాన్ని, రే ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అవ్వు, లైక్ నీ ఫాదరు మదరు మీ అక్కలు ఇంకా కొంతమంది చుట్టాలు ఉన్నారు, సో ఓకే వాళ్ళతో ట్రై టు అడ్జస్ట్. సో వాళ్ళతో ఇంకా రిలేషన్షిప్ కొంచెం డీపెన్గా చెయ్యి, ఎందుకంటే మన వాళ్ళే కాబట్టి. సో ఇట్స్ ఫైన్, మనం వాళ్ళకి హెల్ప్ చేసినా వాళ్ళు మనకి హెల్ప్ చేసినా ఓకే. సో అలా అప్పుడప్పుడు నేను చెప్పేదాన్ని కాల్ చేసినప్పుడల్లా. బట్ అయినా కానీ వాడు అంతగా కమ్ అవుట్ అవ్వలేదు, ఎప్పుడూ లోన్లీగా ఉంది అన్నట్టే అంటుంటాడు. అప్పుడు నేను, రే మేమందరం ఉన్నాం కదరా అని ప్రతిసారి చెప్పేదాన్ని. సో ఇంకోసారి మొన్న రీసెంట్గా కాల్ చేసినప్పుడు, రే నేను ఒక వీడియో చేస్తాను రా చూడు, లోన్లీనెస్ ఫ్రెండ్షిప్ గురించి ఏంటో ఒకసారి ప్రశాంతంగా కూర్చొని విను, సో నీకు అర్థమవుతుంది అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది అని చెప్పాను. సో యా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో డెడికేటెడ్ అండి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ట్రూ ఫ్రెండ్స్ ఉంటే దట్ ఈస్ ఫైన్, వాళ్ళు వెరీ లక్కీ. బట్ లేకపోయినా లక్కీ అండి, ఎందుకంటే లేని వాళ్ళ గురించి ఎప్పుడు మనము బాధపడకూడదు. అంటే నాకు ఫ్రెండ్ లేరే అంటే, చిన్నప్పటి నుంచి లైక్ మనకి కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి, లైక్ మనం చిన్నప్పుడు మేబీ సిగ్గు పడుతూ ఉండేవాళ్ళమేమో, అందరితో మింగిల అయ్యకపోయే అంటే కలవడము అలా చేసేవాళ్ళం కాదేమో,
ప్లస్ మన మైండ్ సెట్గా మనకి సరిగ్గా దొరకలేదేమో, ఏదన్నా సిచ్యుయేషన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇలా ఒంటరిగా ఉండిపోయాము, ఫ్రెండ్స్ ఎవరు లేకుండా. సో అలా లేనప్పుడు దట్స్ ఓకే. సో వై ఇప్పుడు ఇన్ని వేళ్ళలో లేని ఫ్రెండు సడన్గా రావాలి అంటే ఎలా వస్తాడండి చెప్పండి, ఆలోచించండి. సో దాని గురించి వాడు పెద్దాక ఫీల్ అయిపోతుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాడికే ఉన్నారు, ఫ్రెండ్స్ లేరని కాదు, బట్ ఇంకా ఎక్స్పెక్టింగ్ ఇంకా ఎక్కువ అన్నమాట. చాలా జోవియల్గా ఉండాలని, గ్రూప్స్ గ్రూప్స్లో వెళ్ళి ఎంజాయ్ చేయాలని, వేరే వాళ్ళని చూస్తాడు కదా, సో తెగు ఫీల్ అయిపోతూ ఉంటాడు. సో నేను వాడికి అదే చెప్తాను, రే లేని దాని గురించి ఎప్పుడు బాధపడద్దు. అది ఏదైనా సరే, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఏదైతే మనం బాధపడతామో ఆ పని డెఫినెట్గా జరగదు. సో ముందు బాధ అనేది మైండ్లోంచి తీసేసి, రియల్లీ ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావు లోన్లీనెస్కి, ఇంకా నాకు ఎవరైనా ఉంటే బాగుండు అంటే, అట్లీస్ట్ నీకు పరిచయం ఉన్న వాళ్ళతో ఇంకా కొంచెం డెప్త్గా ఫ్రీగా మూవ్ అయ్యి వాళ్ళని క్లోజ్ ఫ్రెండ్గా చేసుకో. బట్ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు అంత క్లోజ్గా మూవ్ అయినా కానీ మళ్ళీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకు దట్ నేను వాడికి హెల్ప్ చేశాను, వాడు నాకు ఎందుకు చేయట్లేదు, నేనెప్పుడు నేనే ఫోన్ చేయాలా, వాళ్ళు ఎందుకు చేయరు. నువ్వు అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం మళ్ళీ ఫీల్ అయ్యేది నువ్వే. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఒకళ్ళు చేసుకుంటావు ఫ్రెండ్షిప్, ఎట్లా కొట్ట చేసుకో, దట్స్ ఫైన్, అది మంచిదే. కానీ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం ఇన్ టర్న్ మళ్ళీ బాధపడే సిచ్యుయేషన్కి రావద్దు. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు కూడా పై పైకి బాగున్నా లోపల అబ్బా వీళ్ళకేంటి, ప్రతిసారి వచ్చినప్పుడల్లా వండి పెట్టాలి, వీళ్ళు అవసరానికి పనికిరారు, మేమే ఎప్పుడు హెల్ప్ చేయాలి అని ఇంటర్నల్లీ వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇట్స్ నాట్ దట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటేనే హ్యాపీ లైఫ్ ఉంటుంది అని అనుకోవడం అది తప్పు. పైకి అలా కనపడచ్చు, బట్ నిజంగా డెప్త్గా వెళ్ళి చూస్తే ఒక రకంగా సింగిల్గా ఉండడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఓకే, సో నీకు నచ్చినట్టే వాళ్ళు ఉండాలి, వాళ్ళకు నచ్చినట్టు నువ్వు ఉండాలి అనే కాన్సెప్ట్ ఉండదు. సో ఉన్నవాళ్ళని నువ్వు అట్లీస్ట్ కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి ఉన్నవాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండు. లేనివాడి గురించి పెద్దాక ఆలోచించి ఎవరెవరు లేరని బాధపడితే మాత్రం లైఫ్ ఎంత, ఇంకా నువ్వు ఎన్ని ఏళ్ళు కాదు కదా, ఎంత ఫీల్ అయిపోయినా అదే జరుగుద్ది. ఏమి కొత్తగా ఏమీ జరగదు. కొత్తగా జరగాలనుకుంటే నువ్వు ఫీల్ అవ్వకుండా ఏదైనా చేస్తే చెయ్యి, బట్ బాధపడటం అనేది మానేస్తేనే ఏదన్నా అవుతుంది అని వాడికి క్లియర్గా చెప్పాను. అది కూడా ఒకవేళ బాధ అనేది మైండ్లోంచి తీసేసి పాజిటివ్గా మైండ్ని సెట్ చేసుకుంటూ మన ఫోకస్ని లేరు ఫ్రెండ్స్ లేరు లేరు లోన్లీనెస్ ఫీల్ అయ్యే బదులు ఉన్న దాంట్లో నువ్వు ఎలా ఎంజాయ్ చేయగలవో చూడు. ఇదర్ నీకు మూవీస్ ఇష్టం అయితే మూవీస్కి వెళ్ళు, ఆరల్స్ ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకో, ఆరల్స్ని కెరీర్ ఎలా డెవలప్ చేయాలో ఆలోచించు, దాని మీద ఫోకస్ చేయి, ఏదైనా ట్రైనింగ్ చేయి. సో బిజీగా ఉండు. ఓకే, ఉన్న టైంలో వేరే ఫ్రెండ్స్తో కొంచెం మీట్ అవుతే మీట్ అయ్యి ఎంజాయ్ చేయి, లేదా నువ్వే ఎంజాయ్ చేయి. ఏం కంపల్సరీ లేదు కదా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటేనే ఎంజాయ్ చేస్తామనేది. సో అది మైండ్ నుంచి సెట్ చేసి ప్రశాంతంగా ఇంకా అందరూ ఉన్నారు అన్న ఫీలింగ్తో ముందుకెళ్ళాలి. ఎందుకంటే లైఫ్లో ప్రతిదీ మనం అనుకుంది జరిగితే ఇంకా అది లైఫ్ ఎందుకండి, అది అవ్వదు కదా లైఫ్. సో లైఫ్ ఎప్పుడూ మనం అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది అన్నమాట. సో కొంతమందికి ఫ్రెండ్స్ ఉన్నారు, దట్ ఈస్ దే ఆర్ లక్కీ, దట్స్ ఫైన్. ఇప్పుడు మనకి లేరు, దట్స్ ఓకే. వాటెవర్, మనకి ఏది అవైలబుల్ ఉందో అది మనకి వస్తే సంతోషంగా దాన్ని స్వీకరించుకుంటూ ముందుకెళ్ళాలండి, అదే లైఫ్ అంటే. సో ఇదందరికీ, ఎవరికి డెడికేటెడ్ అంటే ఈ వీడియో, ఎవరైతే ఒక్కళ్ళమే ఉన్నాము అని, ఇన్ కేస్ ఒకవేళ ఉండరు కానీ ఇన్ కేస్ ఒకవేళ లోపల లోపల ఫీల్ అవుతూ లోన్లీగా ఉంటే లైక్ ఆ అబ్బాయిలాగా, సో వాళ్ళకి ఈ వీడియో డెడికేటెడ్. అండ్ యా, ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ ద లోన్లీనెస్, దాన్ని పట్టుకొని మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, ఈ లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే లైఫ్ అనేది వెరీ ప్రీషియస్. సో ఒక పనికి మంచి పనికి ఉపయోగపడదాం, అది మన లైఫ్ అంబిషన్ ఉండాలి, అది ఎవరైనా సరే. ఓకే, సో అదండి ఇవాళ టాపిక్. హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటాను.
సో మంచి వర్డ్స్ని ఎప్పుడూ స్ప్రెడ్ చేయండి. ఓకే, సో దట్ మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతాము. సో యూ ట్రై టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ యా, మళ్ళీ కలుద్దామండి ఇంకో వీడియోలో. బాయ్. ఇట్లు మీ క్రిషా.